హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తొలసం కింగ్స్ సో ఫ్రెండ్స్ ప్రి అయితే చూస్తారు కదా సో ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్తో అయితే వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను సో అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి అయితే వీడియోని ఫుల్ సాంగ్తో అయితే వినండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మీ నుంచి అయితే కొంచెం అయితే సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్ సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి షేర్ చేసి కొంచెం సో ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ ఇక్కడ ప్రిసెట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను సో అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపుట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఎడిటింగ్ సో మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయండి లాస్ట్ వరకు అయితే చూడండి సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మీరైతే లెట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకోండి టీ ఇంటర్ప్రేస్ అయితే ఇలాగైతే వస్తుంది సో మీరైతే బీట్ మె పాయింట్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఇక్కడైతే చూడండి ఇక్కడైతే ఒక పే ఇస్తాను సో తర్వాత ఇక్కడైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అనేవి అయితే మీరైతే బీట్స్ ఎలా సెట్ చేయాలంటే సో మీరైతే బేస్ బేస్ అయితే చూసుకోవాలి సో ఇక్కడ బేస్ అయితే చూసుకోవాలి అన్నట్లు బేస్ ఎక్కడ బీట్ ఎక్కడ పడుతుంది అలాగా సో అట్లా సో ఇక్కడ చూడండి సపోజ్ ఇక్కడైతే ఫోర్ మీద ట్యాబ్ వేసుకుంటే ఇక్కడైతే బీట్ పడుతుంది మళ్ళీ దాని మీద ట్యాబ్ వేసుకుంటే రిమూవ్ అయిపోతుంది సో అలాగే మీరైతే చూసి అయితే యాడ్ చేసుకోండి బీట్స్ అనేవి సో ఇక్కడైతే మీకైతే ఫుల్గా అయితే ఇచ్చాను కాబట్టి సో మీరు అయితే డైరెక్ట్గా అయితే పీట్కి తగ్గట్టు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఎలాగో చెప్తాను సో ప్లస్ సిమెల్ మీడియాస్ మీడియా వెళ్ళి ఒక ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ పక్కడ్ చేసుకుని తర్వాత మోన్ ట్రాన్స్లో వెళ్ళి జూమ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సిమెల్ మీడియాస్ మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి అనమాట సో ఈ విధంగా దీన్ని కూడా జూమ్ చేసుకోండి సో ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సిమెల్ మీడియా ఆసుకోండి మీడియాలో వెళ్ళి సో ఇంకో ఫోటోనైతే యాడ్ చేసుకోండి ఈ విధంగా దీన్ని కూడా జూమ్ చేసుకోండి సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటోనైతే యాడ్ చేసుకోండి సో దీన్ని కూడా జూమ్ చేసుకోండి సో ఇదే విధంగా లాస్ట్ వర్క్ అయితే అలాగే యాడ్ చేసుకోండి ఫోటోస్ బీట్ మార్క్ దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఎఫర్స్ అయితే యాడ్ చేసుకోవాలి సో సింపుల్గా అయితే ఉంటుంది ఉంటుంది సో ఇక్కడ స్కిప్ చేయకండి సో బ్యాక్ వచ్చేసి ప్రైన్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడైతే త్రీ ఎఫర్స్ ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే సో ఈ లాస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి థర్డ్ ఎఫెక్ట్ మీద థర్డ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎప్పుడు వెళ్ళి కాపీ చేసుకోండి ఎఫెక్ట్ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రయాణి అయితే ఓపెన్ చేసుకోండి సో ఇలా ముందుకు అయితే వచ్చేయండి సో ఎక్కడ అంటే చూడండి ఇక్కడ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ మిలిట్స్ అయిన తర్వాత వచ్చి ఇక్కడైతే కొంచెం మీ లాంగ్ ఫోటో ఉంటుంది చూడండి దీనికైతే ఎప్పటినైతే పేడ్ చేసుకోండి సో ఈ విధంగా తర్వాత ఇదైతే ఒకటే ఫోటోకైతే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్ సో ఈ విధంగా తర్వాత బ్యాక్ వచ్చేసేయండి సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ సీక్రెట్ ప్రయాణి అయితే ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడైతే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ వెళ్ళి వాళ్ళు కాప్ చేసుకోండి ఈ ఫస్ట్ ఎఫెట్ని తర్వాత బ్యాక్ వచ్చేయండి సో మళ్ళీ మీరు అయితే ఎడిట్ చేసి ప్రయాణి అయితే ఓపెన్ చేసుకోండి సో ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాప్ చేసుకున్నాం కదా సో ఇక్కడైతే ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ ఎఫెక్ట్ తర్వాత గ్యాప్ ఇవ్వండి టూ ఫోటోస్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి సో ఇదే ఇదే సిక్స్ మంత్లో సో మీరు కూడా అయితే ఇలాగే యాడ్ చేసుకోండి సో ఈ ఫోటోస్ అయితే ఎక్కడైతే ఉంటాయో సో టూ ఫోటోస్ అయిన తర్వాత నెక్స్ట్ ఫోటోకి నెక్స్ట్ కొంచెం ఈ లెంత్ ఉంటుంది మీకు అయితే అనుకుంటున్నాను సో కొంచెం లెంతిలో ఉంటుంది చూడండి ఫోటో సో ఈ ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్ ఫస్ట్ ఎఫెక్ట్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సారీ ఈ ఫోటోకి సో ఇలాగైతే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి కదా తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి సీకెట్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడైతే ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి బ్యాక్ వచ్చి మీరు అయితే రెడ్ చేసే ప్రయాణిత ఓపెన్ చేసుకుంటే సో ఇక్కడైతే మిగిలిన ఫోటోస్ అయితే ఉంటాయి చూడండి టూ టూ ఫోటోస్ కాంబినేషన్లో సో ఆ ఫోటోస్కి అయితే అన్ని ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా సో ఇలాగైతే యాడ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోస్కి నెక్స్ట్ ఈ ఫోటోకి తర్వాత మళ్ళీ ముందుకైతే వచ్చేయండి సో మిగిలిన ఏవైతే ఉంటాయో చూడండి సో అన్ని ఫోటోస్కి అయితే ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు సో నెక్స్ట్ ఈ ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి సో నేనైతే వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను సో లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకుంటారు కదా తర్వాత సింపుల్గా వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి సో దానికోసం ఏం చేస్తారంటే సో దానికోసం పైన ఎక్స్ట్రా మీరు క్లిక్ చేసుకోండి సో వీడియోలో వెళ్ళి అయితే అయితే నచ్చిన రెజల్యూషన్ అయితే పెట్టేసుకోండి సో మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో సో అంత తర్వాత క్వాలిటీ అనేది హై పెట్టుకోండి తర్వాత ఎక్స్ట్రా మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో అనేది ఎక్స్పర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో మీకైతే ఐ హోప్ మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటాను సో నచ్చితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో నేను ఇలాంటి మరిన్నో వీడియోస్ అయితే మీ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్ సో కొంచెం సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే మీ అయితే ఉంటాను ఫ్రెండ్స్ సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్